నెక్స్ట్ మైనస్ ఐ హోల్ పవర్ వన్ బై సిక్స్ అంటే మీనింగ్ ఏంటి మైనస్ ఐ అనే నెంబర్కి రూట్స్ కట్టాలి ఎన్ని రూట్స్ కట్టాలి పవర్లో డినామినేటర్ ఎంత ఉంది సిక్స్ ఉంది కాబట్టి సిక్స్ రూట్స్ కట్టాలి మైనస్ ఐకి సిక్స్ రూట్స్ కట్టాలి సో మైనస్ ఐ దీన్ని జీరో ప్లస్ మైనస్ వన్ ఇంటూ ఐ అని రాసుకోవచ్చుగా కాస్ మైనస్ నైంటీ ప్లస్ ఐ సైన్ మైనస్ నైంటీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి యాంగిల్లో కూడా మైనస్ వచ్చేటట్టు రాయాలి కాస్ మైనస్ నైంటీ వాల్యూ జీరో సైన్ మైనస్ నైంటీ వాల్యూ మైనస్ వన్ సో జీరోని కాస్ నైంటీ అని రాసాం మైనస్ వన్ని సైన్ మైనస్ నైంటీ అని రాసాం షార్ట్ ఫామ్ సిక్స్ మైనస్ ఫైవ్ బై టూ మైనస్ ఐ హోల్ పవర్ వన్ బై సిక్స్ మైనస్ ఐ అంటే సిక్స్ మైనస్ ఫైవ్ బై టూ వచ్చింది కదా హోల్ పవర్ వన్ బై సిక్స్ ఎన్ని రూట్స్ కావాలి సిక్స్ రూట్స్ కావాలి అంటే మోర్ దాన్ వన్ రూటేగా అంటే ఒకటి కంటే ఎక్కువ రూట్స్ కావాలనేగా అలా ఒకటి కంటే ఎక్కువ రూట్స్ కావాలి అంటే టూకే పై యాడ్ చేయాలి ఇక్కడ ఉన్న యాంగిల్కి అని అనుకున్నాం సో సిస్ కే పై ప్లస్ మైనస్ పై బై టూ మోర్ దెన్ వన్ రూట్ కావాలి కాబట్టి టూకే పై యాడ్ చేశాను ఇదే స్టెప్లో డిమాయిస్ తీర్ కూడా అప్లై చేసేస్తున్నాను అంటే యాంగిల్ కి పవర్ మల్టిప్లై చేయాలి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ యాడ్ చేయాలి పై దాని తర్వాతే డిమోయిస్ తీరం అప్లై చేయాలి అంతేగాని ముందే డిమాయిస్థీరం అప్లై చేసి అప్పుడు యాడ్ చేయకూడదు ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నేను డైరెక్ట్గా వేశాను స్టెప్స్లో పడగొట్టుకోవచ్చు ఫస్ట్ ఏం చేయాలి పై యాడ్ చేయాలి నెక్స్ట్ స్టెప్లో డిమాయిస్ తీరం అప్లై చేయాలి మరి కే వాల్యూస్ ఏంటి జీరో నుంచి ఫైవ్ వరకు అంటే ఫస్ట్ రూట్ కే జీరో అయినప్పుడు వస్తుంది సెకండ్ రూట్ కే కేఈకల్డ్ వన్ అయినప్పుడు థర్డ్ రూట్ కే ఈ కోల్డ్ టూ అయినప్పుడు సిక్స్త్ రూట్ కే ఈక్వల్ టు ఫైవ్ అయినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎల్సిఎం ఆ నెక్స్ట్ స్టెప్ పై కామన్ తీయటం సో సిక్స్ ఫోర్ కే మైనస్ వన్ సిక్స్ ఫోర్ కే మైనస్ వన్ ఇంటూ ఫైవ్ బై ట్వెల్వ్ కే ఈక్వల్ టు జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్కి అబ్జర్వేషన్స్లో టూ రూల్స్ త్రీ రూల్స్ కట్టాం అక్కడ రాసిన పాయింట్స్లో మనం అనుకున్నది ఏంటి ఏ నెంబర్కైనా రియల్ నెంబర్కైనా ఇమాజినీ నెంబర్కైనా ఎన్ని రూట్స్ అయినా మనం కట్టచ్చు మామూలుగా అల్జిబ్రాయిక్ మెథడ్లో మనం చేయలేం అందుకోసం డిమాయిస్ తీరం వాడి చేస్తున్నాం ఏ నెంబర్కి ఎన్ని రూట్స్ కావాలి అన్నా మనం డిమాయిస్ తీరం ద్వారా చేస్తాం ఓకే